చెప్పుర్రి. అసలు ఒక్కొక్కసారి క్రియేటివ్ డైరెక్టర్లకు కూడా రాని కొత్త కొత్త ఆలోచనలు మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి వస్తుంటాయి. తీరు ఒక్క ప్లాన్ లేచి పబ్లిక్ ట్రాఫిక్ రూల్స్ పాటించేటందుకు మస్తు తిప్పలవాడుతుంటారు. ఎవరు ఎట్లా పోతే మాకేంది, ఏసీ చలాన్ లేవో, ఏసీ చేతులు దులుపుకుంటే కాదా అని ఊకోకుండా ఇగో ఇట్లా రకరకాల ఆలోచనలు చేసి పబ్లిక్ కన్ను తెరిపిస్తున్నారు. పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకున్నాడట. అగో గట్టనే ఉన్నది హెల్మెట్ పెట్టుకునేటోళ్ళ కథ కూడా. హెల్మెట్ పెట్టుకుండా బాబులు కన్నలు అని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎన్ని తీర్ల బుద్రకిచ్చి నచ్చజెప్పినా కూడా చాలా మంది హెల్మెట్లు చక్కగా పెట్టుకుంటలేరట. అగో అందుకే పోలీసు వాళ్ళు ఇట్లా కొత్త కొత్త ఉపాయాలు చేస్తున్నారు. అగో చూస్తున్నారా, బండి నడిపించటాయననే కాకుండా వెనక కూసున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళను పిలిచి మెడల దండేసి సన్మానం చేసిండ్రు. ఇట్లా ఉత్త సన్మానమేనా, గిఫ్ట్ లేనిలేవా అని అనుకుంటున్నారా? గిఫ్ట్ కింద ఏం చేస్తున్నారో గా పోలీస్ సార్ నోట్లకెంచే ఇనుండ్రి చెప్పు సారు. లైసెన్స్ ఉండి బైక్ నడిపే వాళ్ళు, ఆ బైక్ పైన వెనక కూర్చున్న వ్యక్తి కూడా, ఇద్దరు కూడా ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటారో వాళ్ళకి మా ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ తరఫున పూలదండలతో ఘనంగా సన్మానించి, అదేవిధంగా వాళ్ళకి 1 లీటర్ పెట్రోల్ కు సంబంధించినటువంటి కూపన్ ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మరేవ్వా, ఆ ఆఫర్ అదిరింది కదా, బండి మీద ఇద్దరు హెల్మెట్లు పెట్టుకుంటే లీటర్ పెట్రోల్ ఫ్రీగానట. అగ చూడండి, పోలీస్ సార్ పెట్రోల్ కూపన్లను అలా చేతలు పెడుతున్నాడు. కనీసం పెట్రోల్ కోసమన్న హెల్మెట్లు పెట్టుకోకపోతారా అని ట్రాఫిక్ పోలీసులు ఆశ అన్నట్టు పట్నంలో ఉన్న ఎల్బీ నగర్ కడ పెట్టిండ్రు ఈ ఆఫరు. ఓ సార్లు అయినా ఎవలపానం మీద అలాకు సోయుండదా చెప్పుండ్రి, మీరెందుకు గింతగనం కష్టపడుతున్నారు? ప్రజల్లో చైతన్యవంతం రావాలా, ఎందుకనంటే ప్రతి సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా 500,000 యాక్సిడెంట్స్ జరిగితే 150,000 మంది చనిపోతున్నారు, 250,000 మంది కాళ్ళు చేతులు ఇరిగి తల పగిలి అంగవైకల్యానికి గురవుతున్నారు. అందులో 70% వరకు హెల్మెట్ పెట్టుకొని వాళ్ళే చనిపోతున్నారు, తలకు గాయమై చనిపోతున్నారు. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకున్నట్టయితే ఏమవుతుందని అంటే, మనం హెల్మెట్ ధరించడం కాబట్టి నా ప్రాణానికి రక్షణ ఉంటుందని ఎవరికైతే ఆ యొక్క భద్రత దృష్టి ఉంటుందో వాళ్ళు బైక్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడుపుతారు, వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరు, వాళ్ళు ఆపోజిట్లో నడపడానికి ప్రయత్నించరు, అదేవిధంగా బైకును కూడా తక్కువ స్పీడ్లో నడుపుతారు. ఇన్నరు కదా, పానం మీద బొగులున్న వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటా నెత్తికి హెల్మెట్ చిప్ప పెట్టుకుని భయంతో బండి నడుపుతారట. ఇక ఇన్ని తీర్లా ఇంతగనం ఇన్ని మాటలు చెప్పినా కూడా మనం మారకపోతే నష్టపోయేది మనము మనల్ని నమ్ముకున్నోళ్ళే అని మంచిగా యాదగించుకోండి.